నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ ఫైవ్ నేను మీ వెంకటగన్న వరపు ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలకు పురాతన గుళ్ళు కాకుండా లేదా పురాతన చర్చిలో పురాతన మసీదులు కాకుండా తాత్కాలికంగా నిర్మించినవి అంటే స్వయంభూ కానివి ప్రతిష్ట జరిగిన దేవాలయాలను కానీ పురాతనం కాలం కా కాలం కానివి కానీ చర్చిలు మసీదులు తొలగిస్తూ ఉంటారు ఇవి మనం చూస్తుంటాం రోడ్లు కావచ్చు రోడ్డు విస్తరణలో చూస్తుంటాం గవర్నమెంట్ కట్టడాలకు సంబంధించి ఎక్కడైనా ప్రైవేట్గా ఉంటే లేకపోతే ఏదైనా పబ్లిక్ సెక్టార్గా ఉన్నా లేకపోతే ఇట్లా ఆధ్యాత్మిక సంబంధించిన దేవాలయాలు ఇవి ఉన్నా కూడా చేస్తూ ఉంటారు మనం చూస్తుంటాం కానీ తండ్రి సమాధినే ఒక ఉన్నతమైన పదవిలో ఉండి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి తండ్రి సమాధిని తను తొలగించుకున్న సందర్భం అభివృద్ధికి ఆటంకం అవుతుందన్న ఉద్దేశంతో ఎవరు ఏ రాష్ట్రం ఒకసారి చూద్దాం మనం అభివృద్ధి పనుల కోసం తండ్రి సమాధిని తొలగించిన నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రి బీజు పట్నాయక్ కొడుకు ఒడిశా దీవస్లో ఆ రాష్ట్ర అధికారి వెల్లడి అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిత్యం తప్పిస్తుంటారని గతంలో పూరీలో అభివృద్ధి పనుల కోసం తన తండ్రి బీజూ పట్నాయక్ బీజుబాయి బాబు సమాధిని తొలగింపజేశారని రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటైన ఫైవ్ టీ కార్యదర్శి వి కార్తికేయ పాండ్యన్ తెలిపారు దుబాయ్లో బుధవారం నిర్వహించిన ఒడిషా దివస్ వేడుకల్లో పాండ్యన్ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ప్రజాహితం కోసం నవీన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటారన్నారు పూరి మహాప్రస్థానం ఆధునీకీకరణ పనుల్లో భాగంగా కొన్నేళ్ల క్రితం బీజూ బాబు సమాధిని తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి అసలు అక్కడ అవినీతి అనేది ఉండదు అంటుంటారు ఒడిశా రాష్ట్రంలో కరప్షన్ ఉండదు వాళ్ళు ఒప్పుకోరు స్లోగా డెవలప్ అయినా సరే వాళ్ళు కరప్షన్ జోలికి వెళ్ళరు అక్కడ చాలా గొప్పగా ఉంటుంది పరిపాలన సో అలాంటి నవీన్ పట్నాయక్ ఒడిశాలో దీవస్లో ఆ రాష్ట్ర అధికారి ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒడిస్సా రాష్ట్రము అదేవిధంగా నవీన్ పట్నాయక్ గురించి ఆయన అభివృద్ధికి ఎలా పాటుపడతారు అభివృద్ధికి ఏ దడ్డైనా కూడా ఆయన తొలగించేస్తారు ఆఖరికి తండ్రి సమాధిని కూడా ఎవరైనా ఒప్పుకుంటారా నిజంగా ఆఫ్ ఇలాంటి ముఖ్యమంత్రులు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇదే స్ఫూర్తితో పనిచేయాలి ఇట్లనే ఉండాలని టీవీ ఫార్టీ ఫైవ్ కోరుకుంటూ